హాయ్, నా పేరు దివ్య జ్యోతి. రోల్ నెంబర్ 14, ప్రేరణ మెయిన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన సెషన్లో స్టోరీ టెల్లింగ్, పోయమ్స్ అండ్ కొటేషన్స్ మనకి ఈ సెషన్ని తీసుకోవడం జరిగింది. మనం ఒక స్పీచ్ పబ్లిక్ ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వాలి అంటే మనం చెప్పే స్పీచ్లో స్టోరీస్, కొటేషన్స్, పోయమ్స్ వీటితో కూడా మనం గనక యూజ్ చేసి చెప్పినట్లయితే మన పబ్లిక్ స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ స్టోరీస్ టెల్లింగ్స్ మనం ఎలా చెప్పాలి, ఏ ఫార్ములాను యూజ్ చేయాలి అనేది మనకి సామరా మేడం గారు చాలా చక్కగా వివరించారు. ఒక స్టోరీ మనసుని హత్తుకోవాలి అని అంటే అందులో మంచి కంటెంట్ ఉండాలి, మోటివేషన్ చేసేదిలాగా ఉండాలి. అలాంటి కథలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. స్టోరీస్లో కూడా రకాలు ఉన్నాయి. మనకి మధురమైన కథలు ఉన్నాయి, విషాదకరమైన కథలు ఉన్నాయి. మధురమైన కథలు ఎప్పుడు చెప్పాలి, విషాదకరమైన కథలు ఎప్పుడు చెప్పాలి అనేవి ఎగ్జాంపుల్స్, ఎప్పుడు ఏ కథల్ని ఉపయోగించి చెప్పాలి అనేది ఇంపార్టెంట్. మరి ఈ కథల్లో కూడా 4 రకాలు ఉన్నాయి: సాహస కథలు, నీతి కథలు, పంచతంత్ర కథలు, నెక్స్ట్ వాస్తవిక కథలు. ఇలాంటి ఇన్ని రకాల కథల ద్వారా మనము ఎక్కడ ఏ కథ ఉపయోగించాలనేది కూడా మనకి ఇంపార్టెంట్. చిన్నపిల్లల దగ్గర మనకి పంచతంత్ర కథలు చెప్తాం, ఛోటా భీమ్ కథలు చెప్తాం. ఆ కథల ద్వారా మనం మోటివేషన్ చేయొచ్చు. ఈ కథలకు తోడు చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు యాక్షన్తో సహా, అంటే పిల్లి ఎలా అరుస్తుంది, కుక్క అరుపులు, పులి గాండ్రింపులు, ఇలా గనక మనము బాడీ లాంగ్వేజ్ని, ఆ సౌండ్స్ని ఉపయోగించి ఎఫెక్టివ్గా చెప్తే కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మనసుకి బాగా హత్తుకుంటుంది. ఆ స్టోరీస్తో సహా, యాక్షన్తో సహా చెప్తే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ చిన్నపిల్లల కథలు, సాహస కథలు వాళ్ళలో మార్పు తీసుకొచ్చేదిలాగా మనం యాక్షన్తో సహా తీసుకొచ్చి మోటివేషన్ కథలు మనం చెప్పవలసి ఉంటుంది. ఈ స్టోరీస్ని మనము, మేడం గారు స్టోరీని ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థం వచ్చేలాగా ఒక ఫార్ములాని చెప్పారు. స్టోరీలో ఎస్ ఫర్ సింపుల్. మనం చెప్పే వర్డ్స్ ఎలా ఉండాలి అంటే చాలా సింపుల్గా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి. గ్రాంధికంగానో లేదా అర్థం కాని సంస్కృత భాషను ఉపయోగించి చెప్పకూడదు, చాలా సింపుల్గా ఉండాలి. ఎస్ ఫర్ సింపుల్. టీ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏంటి, మన స్టోరీ చెప్పడంలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. అది ఏంటంటే శృంగారపరమైన కథలు చెప్పకూడదు, నిరుత్సాహం కలిగించేవి, నిస్పృహలు కలిగించేవి కథల్ని మనము మోడల్గా చెప్పకూడదు, అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం. వాటిల్ని అవాయిడ్ చేసి మనము ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవుతూ స్టోరీస్ని కొన్ని ఎంచుకుని చెప్పవలసి ఉంటుంది. ఎస్టీఓ, ఓ ఫర్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే కింద ఆడియన్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనం చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారా అనేది కూడా మనం కింద ఆడియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మన స్టోరీని అలా చెప్పుకుంటూ పోవటం కాదు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో కూడా ఆడియన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్టీఓ ఆర్ ఫర్ రిసోర్స్ అంటే పుస్తకాలను వాడుకుంటూ అందులో ఉన్న కంటెంట్స్ని మన హృదయానికి తీసుకుని మన హృదయంలో భద్రపరచుకుంటే, అంటే మనము బయోగ్రఫీస్ ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా మనకున్న రిసోర్సెస్ని, మనకున్న స్టోరీస్ని గ్యాదర్ చేసుకునే విధానంలో మన రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో వాటిని ఉపయోగించుకోగలిగితే మనము అలాంటి స్టోరీస్ని సందర్భానుసారంగా ఇక్కడ ఏమి అప్లికబుల్ అవుతుంది అనేది తెలుసుకుని మనము మనకున్న రిసోర్సెస్ని ఉపయోగించుకుని చెప్పగలుగుతాం. ఎస్టీఓఆర్వై, లాస్ట్లో వై. వై ఫర్ ఎస్ ఐ కెన్. ఐ కెన్ అంటే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాకు ఇది సాధ్యమే, నేను ఎందుకు చేయలేను అనే దాంట్లో నుంచి ఎస్ ఐ కెన్. పోయమ్స్ అమ్మో నా వల్ల కాదు, స్టోరీసా అమ్మో నాకు అసలు తెలీదు, గుర్తురావు అనేది కాకోకుండా ఎస్ ఐ కెన్ అనేది ఒక మంచి కొటేషన్స్, స్టోరీస్ని, పోయమ్స్ కూడా మనం ట్రై చేసి స్పీచ్ని డెలివర్ చేయొచ్చు. ఇది స్టోరీలో ఉన్న మనకి ఫార్ములా. ఈ స్టోరీ మేడం గారు ఒక మన స్టోరీస్ గురించి చెప్తూ ఒక్కొక్క దానికి మంచి కొటేషన్స్ ఇస్తూ ఒక స్టోరీతో క్లోజ్ చేశారు. ఈ స్టోరీ టాపిక్ని ఒక మంచి కథతో క్లోజ్ చేశారు. ఒక ఆవు పులి గురించి చెప్తూ, ఒక మందలో నుంచి, ఆవుల మందలో నుంచి ఒక ఆవు తప్పిపోయి
పులి కంటబడుతుంది. పులికి ఆహారం అయ్యే క్రమంలో పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక బురద గుంటలో పడిపోతారు. ఆ బురద గుంటలో పడిపోయినప్పుడు పులి ఆ బురదలో నుంచి ఆవుని చంపాలనే ఉద్దేశంతో అందులో నుంచి ట్రై చేస్తూ బురద మీద చంపడానికి పంజా విప్పుతుంది. అయితే ఆవుకి ఉన్న బురదే జారిపోతూ తినలేకపోతుంది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసి ఏం చేయలేక కామ్గా ఉండిపోతుంది. ఆవు యొక్క యజమాని తన ఆవు రాలేదని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆ బురదలోని చిక్కుకుపోయిన ఆవుని రక్షిస్తుంది. అప్పుడు ఆ ఆవు ఆ యజమాని వదిలేసి పులిని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకవేళ పులిని కనుక రక్షించారనుకోండి వాళ్ళిద్దరికీ ప్రమాదం. అందుకనే పులిని వదిలేసి యజమాని ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం ఈ కథ ద్వారా ఏం నేర్చుకున్నాము అని అంటే, బురద అనేది ఒక ప్రపంచం. బురద అనేది ఒక ప్రపంచానికి సూచించారు. ఇక్కడ అహంకారానికి పులిని సూచించారు. ఈ బురద అనే ప్రపంచంలో నుంచి అహంకారం అనే పులిని వదిలేసి ఈ ఆవు యజమాని సాక్షాత్తు దేవునితో సూచించారు. సాక్షాత్తు దేవుడే ఆ పులిని ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే దేవుడు రక్షించాడు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచం అనే దాంట్లో నుంచి అహంకారాన్ని వదిలేసుకుంటే దేవుడే సాక్షాత్కరిస్తాడు, దేవుడే మనకి ఎప్పుడు తోడుగా ఉండి అన్ని రక్షిస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ ద్వారా చెప్పారు. అలాగే మనం కూడా అందులో ఉన్న పరమార్థాన్ని, కథలో ఉన్న కంటెంట్ని, నీతిని మనం బాగా వ్యక్తపరిచేటట్లు స్టోరీస్ చెప్పగలిగేటట్లు ఉండాలి. నెక్స్ట్ మనము కొటేషన్స్ గురించి చూద్దాం. కొటేషన్స్ చాలా ఎఫెక్టివ్గా అమూల్యమైనవి, జనాల మీద బాగా పనిచేస్తాయి కొటేషన్స్ అనేవి. పెద్ద పెద్ద నాయకులు అందుకనే కొటేషన్స్ చాలా ఎఫెక్టివ్గా చెప్పినవి ఇప్పటికీ మనము ఫాలో అవుతూ ఉన్నాం. ఇతరుల యొక్క స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్లో మనము కొటేషన్స్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఫ్రేమ్ చేసుకోవాలనే దాంట్లో కొటేషన్స్కి QUOT కోట్ అనే దానికి ఒక ఫార్ములా చెప్పారు. క్యూ ఫర్ క్వాలిటీ, మనం చెప్పే కొటేషను చాలా క్వాలిటీ కలిగి ఉండాలి. అంటే చాలా ఉంటాయి, మనము ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఉన్న అన్నిటిలో నుంచి ఒక బెస్ట్ క్వాలిటీని మనం ఎలాగైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అలాగే మనం ఇచ్చే కొటేషన్ కూడా ద బెస్ట్ క్వాలిటీ కలిగి ఉండాలి. యూ ఫర్ యూస్ఫుల్, మనం ఇచ్చే సందేశము, మనం ఇచ్చే కొటేషను చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకున్నాం కానీ అది ఉపయోగపడే విధంగా ఉండాలి. ఓ ఫర్ అవుట్స్టాండింగ్, ఉపయోగపడే విధంగా ఉండటం అంటేనే వాళ్ళు ఉపయోగించుకుంటే అది చాలా అవుట్స్టాండింగ్గా ఉన్నట్లు, అసాధారణమైన కొటేషన్స్ని మనము ఇవ్వగలిగేటట్లు ఉండాలి. టీ ఫర్ టార్గెట్, మన ఆడియన్స్ని మనము వదిలే కొటేషను బుల్లెట్ లాగా పనిచేయాలి. మన మాటలు ఆడియన్స్కి టార్గెట్ ఓరియంటెడ్గా మంత్రంలాగా పనిచేయాలి, మాటే మంత్రంలాగా పనిచేయాలి. అటువంటి టార్గెట్ ఓరియంటెడ్ కొటేషన్స్ని మనం ఇవ్వగలుగుతూ ఉండాలి. ఈ ఫర్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే మనకు అద్భుతంగా ఉంది, వావ్ ఈ కొటేషన్ సూపర్గా ఉంది అని, అసలు ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి ఒక కొటేషన్ కనుక మనం బాగా మనసుకే హత్తుకుంటే చెప్తాం కదా, వావ్ చాలా బాగుంది అనేసి. అట్లా అమూల్యమైన కొటేషన్స్ చాలా ఉన్నాయి. వివేకానంద గారు చెప్పినవి, అబ్దుల్ కలాం గారు చెప్పినవి, స్వామి దయానంద సరస్వతి ఇలాంటి చాలా చెప్పిన కొటేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట. వాటిల్లో మనము ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే ఆ కొటేషన్స్ మన మనసుకి అంతగా హత్తుకుని ఉపయోగపడేలాగా, అద్భుతంగా, టార్గెట్ ఓరియంటెడ్గా, మనల్ని బాగా ఉత్తేజపరిచేలాగా ఉంటాయి. కాబట్టి కొటేషన్స్ అంతటి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం కూడా అలాంటి కొటేషన్స్ని వాడాలి. నీ పుట్టుక సామాన్యమనేది అయితే నీ మరణం ఒక ప్రభంజనంలాగా ఉండాలి. అది అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పింది ఇప్పటికీ పనిచేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక కొటేషన్స్ చెప్పినప్పుడు అది ఎవరు చెప్పారో కూడా మనము చెప్పాలి. అప్పుడే ఆ కొటేషన్కి ఇంకా ప్రాముఖ్యత అనిపిస్తుంది. నెక్స్ట్ మన కొటేషన్స్, చాణక్యుడు చెప్పిన కొటేషన్ ఒకటి, మనిషి జీవితంలో సామాన్యుడే అవ్వచ్చు కానీ అతని సాధన ద్వారా ఒక గొప్ప వ్యక్తి అవుతాడు. అది చాణక్యుడి కొటేషన్. కాబట్టి
వాళ్ళు చెప్పిన కోటేషన్స్తో పాటు ఎవరు చెప్పారో కూడా మనం కనుక చెప్పగలిగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అవి కొటేషన్స్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పోయమ్స్. పోయమ్స్ కూడా మనం ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే పోయమ్స్ ద్వారా కూడా ఎఫెక్టివ్గా మన స్పీచ్ని ఇవ్వచ్చు. కొటేషన్సే కాదు, స్టోరీసే కాదు, పోయమ్స్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అమ్మో నాకు పోయమ్స్ రావు, పోయమ్స్ నా వల్ల కాదు. చాలామంది స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉంటారు, రచయితలు ఉంటారు, వాళ్ళు అప్పటికప్పుడు ఆ నిమిషంలో పోయము రాసేసి రచించి పోయం రూపంలో పద్య రూపంలో అలవకగా చెప్పేస్తూ ఉంటారు. మనము అంతటి ఎక్స్పర్ట్ అవుతామా లేదా అనేది బై ప్రాక్టీస్తో వస్తుందేమో, కానీ పోయం కూడా ఎఫెక్టివ్గా బాగా పనిచేసే వాటిల్లో ఒకటి. సో మనం పోయమ్స్లో కూడా ఒక ఫార్ములా మేడం గారు సూచించారు. పోయమ్స్లో పీ ఫర్ ప్యాషన్. మనము తపన, ప్యాషన్ అంటే తపన. మనము చెప్పేది ఒక వర్డ్ తపనను క్రియేట్ చేసేదిలాగా ఆ పోయం ఉంటే కనుక అమ్మో మనం కూడా ట్రై చేద్దాము, మనం కూడా ఆ పోయం చాలా బాగా నచ్చింది అని చెప్పేసి పోయమ్స్ రూపంలో కూడా ఒక ప్యాషన్ని క్రియేట్ చేయాలి. అంటే మనకంటూ ఒక ప్యాషన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము? ఎవరు ఈ రోజుల్లో తక్కువగా పోయమ్స్ వాడుతూ ఉంటారు, కానీ మనము పోయమ్స్ రూపంలో కనుక చెప్పామనుకోండి మనకంటూ ఒక ప్యాషన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో పీ ఫర్ ప్యాషన్. ఓ ఫర్ ఆప్టోమాస్టిక్. ఆప్టోమాస్టిక్ అంటే ఆశావాద దృక్పథం. ఎప్పుడు మనము ఆడియన్స్కి ఆశావాద దృక్పథంని కలిగించాలి? చాలామందికి ఆశ ఉంటుంది. ఆ ఆశ ద్వారా ఆశే మనిషిని బ్రతికిస్తుంది, ఆ ఆశే మన జీవితాన్ని నడిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక చిన్న ఆశతో మనం బ్రతికేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడు ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి. ఈ ఫర్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు. మనము ఉద్వేగాలను కూడా పోయమ్స్ రూపంలో చెప్పచ్చు. ఒక కేసీఆర్కి నవ్వు అంటే చాలా ఇష్టం. ఆ నవ్వుని మన మేడం గారు ఒక మంచి చక్కని పద్యంలో చెప్పి వినిపించారు. అంటే మీరు నవ్వుతూ ఉండండి, నవ్వు ఆరోగ్యానికి మంచిది, నవ్వు పలు విధాల చేటు అని ఆనాడు చెప్పారు, కానీ నవ్వు ఆరోగ్యానికి మంచిది అని ఈరోజు మనం భావిస్తున్నాము అని చెప్పి ఒక పద్యం రూపంలో కనుక చెప్పినట్లయితే మనసుకి బాగా హత్తుకుంటుంది. నెక్స్ట్ ఎం ఫర్ మిస్మరైజ్. మిస్మరైజ్ అంటే ఒక మనిషిని ఆకట్టుకోవడం. మన పద్యం ద్వారా, స్టోరీ ద్వారా, కొటేషన్స్ ద్వారా, మన మాట ద్వారా మిస్మరైజ్ చేసుకోవాలి. మన మాటే మంత్రము అని అనుకున్నాం కదా, మన మాట ద్వారా ఇతరులని మిస్మరైజ్ చేసుకోవచ్చు. మన మాట ఇతరుల్ని సమ్మోహపరిచేదిలాగా ఉండాలి. అలా చూస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే అలాగ చూస్తూ ఉండిపోతారు, నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అంటే అందులో ఉన్న భావాలను అర్థం చేసుకుంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే వింటూ ఉంటారు. దాన్నే మనం మిస్మరైజేషన్ అంటాం. మన మాటలు కనుక ఎఫెక్టివ్గా ఉంటే అది డెఫినెట్గా మిస్మరైజ్ చేసిన దానిలాగానే వస్తుంది. ఆ విధంగా కూడా మనం చెప్పగలుగుతాం. మనం మాట మిస్మరైజ్ చేసేదిలాగా ఉండాలి. మాటి మంత్రము మనసే బంధము, ఈ మాటే ఈ మమతే నన్మల వాయుధ్యం, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటి మంత్రము మనసే బంధము. నేను కూడా ట్రై చేశాను ఒక చక్కని పాట కొంచెం అన్న ట్రై చేద్దామనేసి. సో మన మాట మంత్రంలాగా ఉండాలి. మేడం గారు చెప్పిన స్పీచ్ మనం ఈ విధంగా ఎలా డెవలప్ అవ్వాలి అని అనుకుంటే మేడం గారు ఏం సజెషన్ చేశారంటే అంతర్యామి పుస్తకాలు చదవాలి. మన ఈనాడులో సైడమ్ట అంతర్యామి అనే ఒక స్టోరీ వస్తుంది. మన అంతర్యామి ఈనాడులో వచ్చి అంతర్యామి చదవటము, పిల్లలకు చెప్పే అంటే లైబ్రరీలో పిల్లల పుస్తకాలు చదవటము. నెక్స్ట్ నీతి చంద్రిక, మిత్రలాభం, మిత్రభేదం అనే పుస్తకాలు చదువుతాం. ఈ విధంగా లెజెండ్స్ యొక్క ఆటోబయోగ్రఫీ చదవటము, కొటేషన్స్ చదవటము, ఇలా రోజుకి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ కొన్ని కథలు నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా మనము ప్రాక్టీస్ ద్వారా మనం అది సాధించగలం అనేది మాత్రం అక్షర సత్యం.
కనీసం క్లాస్లో ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఒక హండ్రెడ్ స్టోరీస్ మనకి వచ్చేలాగా ఉండాలి, వచ్చి ఉండాలి, 100 కొటేషన్స్ నేర్చుకుని ఉండాలి. అలాగే పోయమ్స్ కూడా కొన్ని అయినా మనం పోయమ్స్ని నేర్చుకుని ఉంటే మనము పబ్లిక్లో ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వడం అనేది సత్యం, అనేది నిజం. సో కాబట్టి మనము ద గ్రేట్ లీడర్స్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు జీవించిన విధానంలో కొన్ని అమూల్యమైన సత్యాలను మనము కూడా గ్రహించి పాటించుతూ ప్రాక్టీస్ కనుక చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం వీ విల్ స్పీక్ ఎఫెక్టివ్ స్పీకర్గా మనము మాట్లాడగలం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మేడం మనం ఈరోజు సెషన్ స్టోరీ టెల్లింగ్ పోయమ్స్ అండ్ కొటేషన్స్ గురించి సామన చైతన్య మేడం గారు ఈరోజు తీసుకున్న సెషన్ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్, బాయ్.